हेलो फ्रेंड्स इवाल वीडियो एंटे इकड़ा साइट लो कोनी कूरगाय वित्तनाल पेट्टामु एंड कोनी फ्रूट ट्रीस वेसामु सो इवाल अवी एमेम पेट्टानु एंड वाटी अपडेट कूडा इव्वबोतुन्ना नमस्ते नेनु माधवी एंड वेलकम टू मैड गार्डनर गृह प्रवेशम रोजुना कोनी ఇంట్లో ఉన్న కొన్ని ఫ్రూట్ ట్రీస్ తర్వాత కొన్ని గిఫ్ట్స్గా వచ్చినవి నాటడం జరిగిందండి అవి ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా అండ్ అది కూడా కాకుండా వాటరింగ్ చేస్తుంటే ఏమవుతుందంటే ఇది వేసిన మట్టి కాబట్టి ఇంకా లోపల పూర్తిగా అనగలేదు అన్నమాట ఎయిర్ స్పేసెస్ తర్వాత ఖాళీలు అవి ఉంటాయి కదా సో మేము ఎంత నీళ్ళు పెట్టినా కూడా లోపలికి వెళ్ళిపోతుంది సో నీరు అనేది తేమ ఎక్కువ ఉండట్లేదు వాటరింగ్ చేయడానికి ఎవరినో పెట్టాం అన్నమాట అందుకని ఈ లోపల అసలు నాకు ఈ మట్టి లేకపోతే ఇది ఏంటో అర్థం అవటానికి అంటే ఎక్కడ ఏమి వేయాలి లేకపోతే అసలు ఎలా ఉంటుంది ఏంటో నాకు అర్థం అవటానికి నాకు ఇది నేలలో కంప్లీట్గా గ్రో చేయటం ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అండి ఇంతకుముందు గ్రో చేసిన ఇంత ల్యాండ్ కాదు ఏదో కొంచెం ఒక మూలన ఉంటా చూసారా అలాంటి నేలలో పెంచాను సో ఇది మెయిన్గా నాకు అర్థం అవటానికి ఇది ట్రయల్ అండ్ ఎర్రర్స్ అని అనుకోవచ్చు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి కొన్ని పెట్టాం విత్తనాలు ఇవాళ అవి ఏమేమి పెట్టానో మీకు చెప్తాను ఆకుకూరల విత్తనాలతో స్టార్ట్ చేస్తున్నామండి అంటే మళ్ళీ జూన్ నుంచి మనం సీరియస్గా గార్డెనింగ్ మొదలు పెడతాం అంటే ఇక్కడ వర్షాకాలం స్టార్ట్ అయితే అన్నీ బాగా పెరుగుతాయి ఇప్పుడు ఎండలుగా ఉన్నాయి కదా సో ఈ లోపల టైం వేస్ట్ చేయకండి అసలు ఎక్స్పీరియన్స్ అన్నమాట ఎలా వేసుకోవాలి ఎలా నీళ్ళు పోయాలి ఎక్కడ నీళ్ళు పోస్తే ఎట్ వెళ్తాయి ఇలాంటివన్నీ తెలుసుకుంటాను ట్రయల్స్ అండ్ ఇవి నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చిన ఎర్ర తోటకూర విత్తనాలు మన మొక్కల నుండి కలెక్ట్ చేసినవి సో నేర్చుకుంటున్నాను నేను నా పక్కన కనపడుతూ నాకు హెల్ప్ చేస్తున్న తన పేరు దేవుడు మాట మనకి ఇల్లు కట్టడంలో కూడా హెల్ప్ చేశాడు అప్పుడు అండ్ వాళ్ళ ఊరు కూడా అదే ఊరు పక్కన పొలాల్లో వాళ్ళు పంటలు వేసుకుని పెంచుతూ ఉంటారన్నమాట సో ఇల్లు కట్టడం అయిపోయినాక మన వాటర్ చేయటానికి తర్వాత ఇలాంటి ఏమన్నా పనులు ఉంటే పిలుస్తున్నాము మంత్లీ వాటర్ చేయమని చెప్పాము సో తను హెల్ప్ చేస్తున్నాడు వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళ పొలాల్లో పాటించే పద్ధతి అన్నమాట సో చూసి కూడా నేను నేర్చుకుంటున్నాను తెలియదు కదా ఇప్పుడు గోంగూర వేస్తున్నా అండి సో గోంగూర సీడ్స్ ఇలా వేస్తారు వాళ్ళు చాలా తక్కువ ఏవో రెండు ప్యాకెట్లు ఇంట్లో పాతవి ఏవో కొంచెం కనపడితే తీసుకొచ్చానమాట ఈ లోపల అండ్ తర్వాత ఇవి ఇంట్లో ఉన్న పుదీనా స్టెమ్ కటింగ్స్ పెడితే అవి నాటుకుని మనం ఒకటి రెండు హార్వెస్టులు కూడా చేసామండి ఆ మొక్కలు వేర్లతో పాటు కొన్ని పీక్కొచ్చాను కొన్ని అది పాట్లో కూడా అలా పెట్టుకొచ్చాను అన్నమాట సో అవి కూడా వేస్తాం పెడుతున్నామండి ఇటు నుంచి మొదలెడుతున్నాం ఇవి ఇలాగ ఈ ఫెన్సింగ్కి అల్లుకుని పాకుతాయి అన్నమాట సో ముందు గొయ్య తీసి తర్వాత మొన్న మనం కలిపాం కదండి పశువుల ఎరువులో సుడోమోనాస్ అండ్ ట్రైకోడర్మా విరిడి కల్చర్కి వదిలాం కదా సో అది ఇంకా పూర్తిగా 1 వీక్ అవ్వలేదు 3-4 డేస్ అయింది బట్ అది యూజ్ చేస్తున్నాం అన్నమాట ఓకే
చూడండి ఎంత గొయ్యి తీసామో ఒక్కొక్కట రెండు రెండు పెడదా మెన్యూర్ వేసి కలిపా సూడోమోనాస్లో కలిపి మనం సీడ్ ట్రీట్మెంట్ లాగా చేసాం కదా సో సీడ్స్ రెండేసి విత్తనాలు పెడుతున్నాం అండి మన దానికి 100% జర్మినేషన్ రేట్ ఉన్నాయి బట్ రెండు విత్తనాలు పెడుతున్నాం కొంచెం గెత్తు ఒక సైడ్ అంతా బీర విత్తనాలు పెట్టామండి కొంచెం మస్కమెలన్ ఏవో కొన్ని విత్తనాలు ఇంట్లోవే తీసుకొచ్చి పెట్టాను తర్వాత ఇంకొక వైపు ఉంది కదండి అటు సైడ్ ఆనకాయ విత్తనాలు నాటమాట ఇటు అదర్ సైడ్ లో ఇవి ఆనబ విత్తనాలు ఒక్కొక్కటి పెట్టాం అండ్ దీని అప్డేట్ కూడా అంటే ఈ వీడియో తీసినాక మళ్ళీ దీని అప్డేట్ కూడా ఈ వీడియో ఎండింగ్ లో మీరు చూడొచ్చు మొక్కలు ఏమేం వచ్చాయో అండ్ ఆల్ దట్ ఆనబకాయ విత్తనాలు గుండ్రంగా ఉంటాయి కదా రౌండ్వి తర్వాత సన్నగా చిన్న పొడవు ఉంటాయి కదండి కోలవి అవి కూడా రెండు నాలుగేసి విత్తనాలలాగా పెట్టాము సో చూడాలి ఎలా కాస్తాయి నేల మీద అయితే చాలా బాగా కాస్తాయండి ఆనబ అంటే బలం ఎక్కువ ఉంటుంది కంపారిటివ్గా మనం కుండీలో వేసిన వాటికన్నా సో నేను చాలా ఎక్సైటెడ్ మాట అసలు మనం అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉంటుంది అండ్ ఎందుకు తేడా ఉంటుంది అంటే ఫర్టిలైజింగ్ ఏంటి ఇష్యూస్ ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి చాలా క్యూరియస్గా ఉన్నాను పొడవు మంగనారు కూడా పెట్టామండి నల్లవి సో ఇవి కూడా సర్వైవ్ ఎలా సర్వైవ్ అయినాయో మీకు వీడియో ఎండింగ్లో పెట్టాను ఆఫ్టర్ అ వీక్ మాట అప్డేట్ కూడా పెట్టాను అంటే ఖాళీగా ఉండకుండా ఫ్రూట్ ట్రీస్ పెట్టడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది వర్షాకాలంలో పెడదాం అనుకుంటున్నాను సో ఈ లోపల మనకి తెలుస్తుందని మొత్తం అంతా వీలైనంత వరకు ఈ 3 మంత్స్ కూడా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి అన్ని రకాలు ప్లాన్ చేయడానికి ట్రై చేస్తానండి ఎండల్లో కూడా మనకు అది అర్థమవుతుంది కదా ఎండ ఎంతవరకు తట్టుకోగలవు అండ్ వాటరింగ్ కానీ ఇలాంటివన్నీ బోల్డ్ నేర్చుకోవచ్చు ఒక 10 మొక్కలు 12 మొక్కల వరకు పెట్టినట్టున్నామండి లతాస్ గార్డెన్ లత గారు నాకు సీడ్స్ పంపించారండి ఎప్పుడో పంపిస్తానన్నారు బట్ లక్కీగా ఇప్పుడు పోస్ట్ చేసినట్టున నాకు చాలా యూస్ఫుల్ లత గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆవిడ 5-6 రకాలు బెండలు పంపించారండి అది నాకు చాలా నచ్చినాయి మాట మంచి కలెక్షన్ సో అవన్నీ కూడా ఒక మడి తీసి అంటే మా ఆకుకూరలు తీసాం కదండి అలాగే ఇంకొక రోజున వెళ్ళినప్పుడు తీసివేసాము కస్తూరి బెండ ఇది చిన్నగా బాగుంది సిల్వర్ క్వీన్ బెండ కాఫీ బెండ వైట్ స్టార్ బెండ
బెండ రెడ్ కలర్ फिलिपींस बेंडा इधर फिलिपींस बेंडा ऑरेंज कलर ड्रैगन फ्रूट प्लांट दोरकिंदंडी नर्सरी के अंदर सो अभी कूडा तीसुकोच्चि वेसामु अंड मा चेल्ली सुधा वच्चिंदी हैदराबाद नुंचि तंतो वेयिंचामट మన దగ్గర ఉన్న రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ కూడా స్టెమ్ కట్టింగ్స్ కానీ ప్లాంట్స్ కానీ పక్కనే వేస్తాను సో దానికి ఒకటి ఏదైనా ప్లాన్ చేయాలి ప్రస్తుతానికి అది అది నుంచిని పైకి కట్టడానికి ఒక పెద్ద దొంగ వేసాం ఒక ఐదు బొప్పాయి మొక్కలు కూడా తెచ్చానండి చిన్న మొక్కలు అవి కూడా నాటాము మొక్క వేయడానికి తీసిన గుంటలో కొంచెం పసుపు ఎరువు తర్వాత ఈ సుడోమోనాస్ తర్వాత ట్రైకోడర్మా విరిడి కొంచెం కొంచెం పౌడర్లు వేసి అందులో కలిపి అప్పుడు మొక్క పెట్టామండి మన టెర్రస్ గార్డెన్ లో కూడా నేను ప్రతి సీజన్ లో మొక్కలు అయిపోయి ఇంకొక సాయిల్ తయారు చేసినప్పుడు తప్పకుండా ఈ బయో ఫర్టిలైజర్స్ మిక్స్ చేసేదానండి బాగా ఉపయోగకరంగా ఉంటాయమాట ఇవి మిక్స్ చేసి ఆ మిక్స్ చేసిన సాయిల్ ని వాడటం వల్ల सो अभी नाकु ऐडिया उंदी नॉलेज उंदी सो प्रति दांट्लो वेस्तुन्नामु अंड इंका कूडा चाला पड़तायंडी इवी बायो फर्टिलाइजर्स अवी मनम सॉइल लो स्प्रेड चेस्ते अवी चक्कगा मल्टिप्लाई अय्यि सॉइल चाला हेल्दीगा लाइवलीगा अंटाम चूसारा जीवं उन्नट्टु उंटदंडी पोरस गा अलागा सो चूडाली एप्पुडैना सरे मनम टेरेस मीद कूडा एक्कुव वील्स राट्लेदु एक्कुव कायट्लेदु अंटे ओकटे चेप्तानु नेनु కొత్త సాయిల్ ఎక్కువ మైక్రోబియల్ యాక్టివిటీ ఉండదండి రాన్ రాను మనం ఎక్కువ ఆర్గానిక్ మ్యాటర్ అవి వేస్తూ ఉంటే అంటే ఈ ఎరువులు అవి వేస్తూ ఉన్నాం అనుకోండి జీవక్రియలు కొనసాగే పదార్థాలు మనం వేసినప్పుడు అది మల్టిప్లై అవుతా ఉంటే కదా వాటితో పాటు మన సాయిల్ పోరోసిటీ కూడా పెరుగుతుంది అండ్ వెనకాల రెండు మునగ మొక్కలు కూడా పెట్టాము బీర్కాయ విత్తనాలు పెట్టామండి చూడండి మీకు కనబడుతది అవి వారం అవుతుందేమో వచ్చేసిని రెండు విత్తనాలు పెట్టాము రెండు వచ్చని ఇక్కడ అదిగో ఇదిగోండి సో ఈ సీడ్స్ నేను దాస్తున్నాను ఉంచుతున్నానండి ఇదిగో ఇదిగో ఇంకా పెట్టిన బీర్కాయ విత్తనాలు అన్ని 100% జర్మినేషన్ అయినాయి ఇక్కడి వరకు రెండేస్ పెట్టాము తర్వాత కొన్న ఆటల ఇక్కడి నుంచి ఇంకా ఒకటి పెట్టుకుంటూ వెళ్ళాము అలా పెట్టిన వాటిలో ఒకటి వచ్చింది సో అన్ని ఇంచు మించుగా అన్ని వచ్చాయండి బీర్కాయలు అయితే 100% జర్మినేషన్ అయినాయి అది అవకాడో ప్లాంట్ అండి అది ఆరాధన చిల్డ్రన్స్ హోమ్ వాళ్ళు నేను వాళ్ళ హోమ్ విజిట్ చేసినప్పుడు మీ సైట్ లో తప్పకుండా ఇయ్యాలనే అవకాడో ప్లాంట్ గిఫ్ట్ చేశారు రూప్రవేశం నాడు ఫస్ట్ ఆ మొక్క వేసాము అండ్ తర్వాత ఇది మన ఇంట్లో ఉన్న మల్బరీ మొక్క అండి స్టెమ్ కట్టింగ్స్ పెడితే వచ్చని సో బానే ఉంది చిగుర్లు కూడా వస్తాయి కత్తి ఎండ్లు చాలా ఎక్కువ ఉన్నాయండి ఓకే అండ్ ఈ చివర్ వరుస అటువైపు బీర్కాయలు పెట్టాను కదా సో అలాగే ఈ వరుస ఆనపకాయలు పెట్టానండి అవి ఇంకా జర్మినేట్ అవ్వలేదు ఆనప మొక్కలు కొంచెం టైం తీసుకుంటాయి విత్తనాలు బయట నుండి తెప్పించిన విత్తనాలు అన్నమాట సో అది జర్మినేషన్ నాకు ఎంత ఉంటుందో నాకు ఐడియా లేదు ఆ విత్తనాలు వాడటం ఇదే ఫస్ట్ టైం చూడాలన్నమాట అండ్ అది కూడా కాకుండా 10 రోజులు అలా కూడా ఒక్కోసారి పడతాయి ఓకే సో ఈ బారు కూడా ఆనప మొక్కలు పెట్టాను తను వాళ్ళు ఇలాగే చేస్తారు మన చుట్టుపక్కల పొలాల్లో వాళ్ళు ఏదైనా బ్యాగ్ ఇలా పెట్టి
వాటర్ చేస్తే ఈక్వల్ గా మొత్తం అంతా తడుస్తుందన్నమాట సో బెండ పెట్టామండి వచ్చిని మళ్ళీ సార్ వచ్చినప్పటికి ఇంకొంచెం పెద్ద మొక్కలు అవుతాయి అండ్ ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే పసుపు మనం మేనల్లో పసుపు నాటుకుంటాం కదా సో పసుపు కూడా ఈ ప్లేస్ లో పెడదామని అనుకుంటున్నాను ఇంటి నుంచి తీసుకొచ్చిన ప్యాషన్ ఫ్రూట్ వేసాం కదండి ఇది దీనికి ఇలా తీగ కట్టాను సో పాకుతుంది ఇది బాగానే సర్వైవ్ అయింది ఇవి సీడ్స్ గ్రో చేశాను కదా ఈ మడిలో వేసిన ఎర్ర తోటకూర ఇగోండి స్ప్రౌట్స్ వచ్చినాయి ఇక్కడ ఇవి ఇంట్లో ఉన్నాయన్నమాట సో ఇవన్నీ కూడా మొలకలు వచ్చినాయి అండ్ అక్కడ గోంగూర వేసాం కదండి గోంగూర కొన్ని గోంగూర విత్తనాలు ఉంటే అవి కూడా వేసాము సో వచ్చినాయి అవి కూడా దూరం దూరంగా మొలిచినాయి అండ్ మన ఇంట్లో ఉన్న పుదీనా మొక్కలే స్టెమ్స్ కాదు కొన్ని ఫస్ట్ డే వచ్చి మొక్కలు పెట్టాను ఇవన్నీ మొక్కలండి మళ్ళీ ఇంకోసారి వచ్చినప్పుడు స్టెమ్ కట్టింగ్స్ పెట్టాను ఆ చివరన్నీ స్టెమ్ కట్టింగ్స్ అండి సో చూడాలి ఎలా ఉంటాయో ఎండకి ఇప్పుడు డల్గానే ఉంటాయి చిగుర్లు అవి రావు కానీ సర్వైవ్ అవుతాయి అండి ఇవి మొండిగానే ఉంటాయి కాబట్టి సర్వైవ్ అవుతాయి సో ఇది ఆకుకూరల మడ అండి ఓకే అండ్ ఇక్కడ ఇంకొకటి మడి తీసాం కదా కూరగాయలకి కొన్ని స్టార్ట్ అయినాయి అండి జర్మినేట్ అయినాయి అక్కడక్కడ ఇదిగో మెడ మొక్కలు అది ఆ ముందు ఇంకా అలా కనపడుతున్నాయండి సో ఇది వాటర్ చేయాలి మడి ఇది హైదరాబాద్ నుంచి మన ఫాలోవర్ కీర్తన తను మన గార్డెన్లో తన ఫ్రూట్ ప్లాంట్ ఉండాలని చాలా రిక్వెస్ట్ చేశారు ప్లీజ్ పంపిస్తానని సో పూతతో ఉన్నది పంపించారు హైదరాబాద్ నుంచి వచ్చింది బట్ ట్రావెల్లో ఆ కొమ్మంతా ఇరిగిపోయింది చిన్న పిందులు పూత బాగుంది ఇది థాయ్ వెరైటీ అన్నారండి సో థాయ్ వెరైటీ నేను నాకు ఐడియా లేదు అది టేస్ట్ అది ఎలా ఉంటుందో బట్ స్వీట్గానే ఉంటుందట సో థాయ్ మ్యాంగో సో యాక్చువల్లీ నేను ఏమనుకున్నానంటే ఏ పడితే అవి కాకుండా కొంచెం ప్లాండ్గా ఏమన్నా లేనివి కానీ త్వరగా ఈల్డ్ అయ్యేవి అలాగా గ్రో చేద్దాం అనుకున్నాను బట్ నాకు ఇవన్నీ చాలా వరకు గిఫ్ట్స్ వచ్చినాయి అండి సో అవి కూడా ఫ్రెష్ చేస్తాయి వాళ్ళు చాలా ప్రేమతో పంపించారు సో అవి వేసాను నేను మొన్న పెట్టిన బొప్పాయి మొక్కలు ఇవి 3 డేస్ అయిందండి వాళ్ళ థర్డ్ డే మాట అవి మొక్కలు తీసుకొచ్చి పెట్టాం కదా అవి బాగానే ఉన్నాయి వాటికి ఏమన్నా కర్రలు కానీ చిన్న పుల్లలు ఏమన్నా కట్టాలి కడతాను ఇవి ఉన్నాయి కాబట్టి ఈ చివరి వరుస అంతా నేను పాదులకి కానీ వైన్స్ వెరైటీస్కి వదిలేస్తానండి తర్వాత ఇక్కడ ఈ రో ఉంది కదా ఈ పప్పాయ వేసాము ఈ పప్పాయ అక్కడ మీకు మామిడి మొక్క కనపడుతుంది కదా ఈ రో అంటే సెకండ్ రోలో నేను ఫ్రూట్ ట్రీస్ ఏమన్నా వేద్దాం అనుకుంటున్నాను సో ఈ వరుస అంతా ఫ్రూట్ ట్రీస్ వస్తాయి ప్రెజెంట్ అయితే ఈ తైవాన్ జామ మొక్క ఇది గృహప్రవేశం రోజున ఎవరు గిఫ్ట్ చేశారు అది సపోటా చెట్టు అది కూడా గిఫ్ట్ అండి అండ్ ఇది కొబ్బరి మొక్క కూడా గిఫ్ట్ చేశారు సో ఆ రోజు వేసేస్తాం ఇది అండ్ ఇంకా ఇక్కడ బుద్ధ బ్యాంబూ తీసుకొచ్చి వేసానండి నర్సరీ నుంచి తీసుకొచ్చాను ఇక్కడ మన ఫ్యూచర్లో వాటర్ గార్డెన్ ప్లాన్ చేస్తున్నాం కదా సో దాని బ్యాక్గ్రౌండ్గా ఇది ఇలా పెరుగుతుంది స్టెమ్స్ అవి ఇలా వస్తాయి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఈ నోడ్స్ అవి చక్కగా బల్జింగ్ లాగా ఉండి ఈ పక్కన కొమ్మలు ఇలాగ వస్తాయన్నమాట లేదు నెమలి పురివిప్పినట్టు ఉంటుందన్నమాట సో తీసుకొచ్చి వేసాను 450 480 ఎంతో పడిందండి సిఎంఆర్ నర్సరీలో చూడాలి ఓకే సో ఇది మాత్రం కొంచెం పెండింగ్ పెడతాను అండ్ ఇంకా ఒక కరివేపాకు మొక్క తీసుకొచ్చానండి ఎందుకంటే ఇక్కడ మోస్ట్లీ నాకు ఇష్టమైన కూరగాయలే పెంచుతాను సో ఆ కూరగాయలు కోసుకున్నప్పుడు కరివేపాకు కూడా ఎక్కువగా ఇప్పుడు మన డాబాల మీద జాగ్రత్తగా కాకుండా ఎక్కువ ఊరిలో నుంచి తెంపొస్తాను చూసారా అంటే మన చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేటట్టు ఇంట్లో స్టోర్ చేసుకునేటట్టు 1 వీక్కి సో అలాగ పెద్ద చెట్టు అవ్వాలని నా కోరిక మాట ఆ కుండీలో ఉన్న వంగ మొక్క కూడా వచ్చింది ఇక్కడ పెట్టాము
ఓకే అండ్ ఇవి మన దగ్గర ఉన్న ప్లూమేరియా అండి స్టెమ్ కట్టింగ్స్ పెట్టాను ఈ పిల్లలు వచ్చేసి తొక్కేసి దాన్ని ఇరగొట్టేస్తే ఇంకో ప్లేస్లో వేసామన్నమాట బట్ అవి చిగుర్లు అవి వస్తున్నాయి సో ఇదండి వాళ్ళ వీడియో చక్కచక్క సీడ్స్ పెట్టేసి వాటి జర్మినేషన్ అయ్యి చూస్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఎగ్జాక్ట్గా 40 డేస్లో మనం ఈ బీరకాయ పాదుల్ని ఫ్రూటింగ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చన్నమాట 40 రోజుల్లో అండ్ ఈ సమ్మర్లో బాగా కాస్తాయి సో మనం ఇంకొక 1.5 మంత్లో వాటిని హార్వెస్ట్ చేయొచ్చు ఓకే సో ఇది ఇవాళ వీడియో అండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎలా ఉందో కూడా మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఐ విష్ యూ హ్యాపీ గార్డెన్ లోకా సమస్త సుఖినో భవంతు